హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో సర్వేల టెన్షన్, సర్వేలు రోజుకో సర్వే, రోజుకో పార్టీ గెలుస్తుందంటూ చెప్తూ వస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చాలా సర్వేలకు సంబంధించిన రిపోర్ట్స్ని నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అవన్నీ కూడా ఆయా సంస్థలు చేస్తున్న సర్వేలు మాత్రమే. జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నేను ఈహా టీవీగా చేసిన సర్వేలు కాదు, దయచేసి గమనించండి. సో ఇప్పుడు మరో రెండు సర్వేలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్తున్నాయి. ఒకటి సర్వే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంటూ ఓ సర్వే చెప్తోంది. ఈ సర్వే ఏంటంటే 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో కూడా ఈ సర్వే ముందుగానే అంచనా వేసిందంట. అప్పుడేం అంచనా వేసింది, అక్టోబర్ 24న ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి 59 నుంచి 67 స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్కి 36 నుంచి 44 స్థానాలు వస్తాయని చెప్పింది. సో చెప్పినట్టుగా ఇప్పటికి ట్విట్టర్లో ఆ ట్వీట్ ఉంది. సో అప్పుడు ఏం చెప్పిందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫలితాలు చూస్తే అర్థమైంది మనకి. వాళ్ళు 59 నుంచి 67 స్థానాలు వస్తాయి కాంగ్రెస్కి అని చెప్తే 64 స్థానాలు వచ్చాయి. సో బీఆర్ఎస్కి 36 నుంచి 44 స్థానాలు వస్తాయి అంటే 39 స్థానాలు వచ్చాయి. సో మా సర్వే చాలా దగ్గరగా ఉంది ఎన్నికల ఫలితాలకి అంటూ ఆ సంస్థ చెప్పుకుంటుంది. ఆ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు 2-3 నెలల ముందు ఇచ్చిన సర్వే ఏంటి అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 80 స్థానాలు రావచ్చని, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి 90 నుంచి 105 స్థానాలు రావచ్చు అనేది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక ఏజెన్సీ ఇస్తున్న సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. దాని ప్రకారం జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చు అంటూ ఆ సర్వే చెప్తోంది. సో ఇంకోటి జన్మత్ పోల్ నిన్న సాయంత్రం ఇచ్చింది ఒక సర్వే రిపోర్టు. జన్మత్ పోల్ దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ 113 నుంచి 115 స్థానాలు గెలవచ్చని, తెలుగుదేశం జనసేన పార్టీలు 50 నుంచి 52 స్థానాలు గెలవచ్చు అంటూ ఈ సర్వే చెప్తుంది. సో ఇది జన్మత్ కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ చెప్పింది. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా గడిచిన ఎన్నికల ముందు, తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని చెప్పింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఏమో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావచ్చని చెప్తోంది. జన్మత్ ఏమో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్తుంది. సో ఈ రెండు సర్వేలకు సంబంధించి తెలంగాణ ఎన్నికల సందర్భంగా రెండు పర్ఫెక్ట్గా చెప్పాయి. ఇప్పుడు ఈ రెండు సర్వేలు ఒక్కొక్క పార్టీ అధికారంలో, జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుందంటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, జన్మత్ ఏమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. సో చూడాలి ఈ రెండు సర్వేల్లో ఏది నిజమవుతుంది అనేది. ఎన్నికల నాటికి ఇటువంటి సర్వేలు ఇంకా చాలా వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు ఒక స్ట్రాటజీగా సర్వేలను తీసుకొస్తున్నాయి. సర్వేల్లో తాము గెలుస్తున్నామని చెప్పుకోవడం అనేది కూడా ఎలక్షనీరింగ్లో భాగంగా, ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా, ఎలక్షన్ స్ట్రాటజీస్లో భాగంగా రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. సో ఇటువంటి రకరకాల పేరుతో, రకరకాల సర్వే ఏజెన్సీస్ పేరుతో మా పార్టీ గెలుస్తుందంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, మా పార్టీ గెలుస్తుందంటూ వైసీపీకి అనుకూలంగా చాలా సర్వేలు ఇంకా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. రోజు 10-15 సర్వేలు వచ్చే పరిస్థితి, అటువంటి ప్రమాదం కూడా కనపడుతుంది జనాలను కన్ఫ్యూజ్ చేయడానికో, లేకపోతే తాము చాలా బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి సంబంధించి. బట్ ఈ రెండు సర్వేలు మాత్రం తెలంగాణ ఎన్నికల్లో 100% సక్సెస్ అయ్యే ఆల్మోస్ట్ కాబట్టి ఇక్కడ రెండు డిఫరెంట్ వాయిస్ చెప్తున్నాయి. ఈ డిఫరెంట్ వాయిస్ చెప్తున్న నేపథ్యంలో ఈ రెండు సర్వేలని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.